మధ్యతరగతి కుటుంబంలో జన్మించి సమస్యలన్నీ ఎదుర్కొని సొంతంటి కళను మధ్యతరగతి వాళ్ళకి సాకారం చేయాలనే ఉద్దేశంతో డాలర్స్ గ్రూప్ పేరుతోటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని ఏర్పాటు చేసి ఆ కంపెనీతో అంచెలంచెలుగా ఎదుగుతూ తనతో పాటు నడుస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా పైకి తీసుకుని వస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయంగా ఒక రకమైనటువంటి సుస్థి సుస్థిరతను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు తిరుపతికి చెందిన డాలర్స్ గ్రూపు అధినేత సి దివాకర్ రెడ్డి గారు ఆయన ఇప్పటి వరకు ఎంతోమందికి సొంత టికలను సాకారం చేయడమే కాకుండా సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సాయం అందిస్తూ తన గడప తొక్కినటువంటి వాళ్ళకి ఏమాత్రం కాదనకుండా సాయం చేస్తూ వాళ్ళందరికీ ఒక ఆపన్న హస్తమై ప్రస్తుతానికి సమాజంలో ఒక సేవా నిరతగలిగినటువంటి వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు సో దివాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సో మొత్తానికి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని ఏర్పాటు చేశారు సో మీరు పుట్టి పెరిగింది ఒక చిన్న పల్లెటూరులో అయినప్పటికీ కూడా ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చుకు వచ్చినటువంటి పరిస్థితి ఏంటి ఆ విజయం వెనుకున్నటువంటి రహస్యం విజయం వెనుక రహస్యం అంటే చాలా మేము కష్టపడి మేము వచ్చామో ఆ కష్టాన్ని ఇంకొకరు పడముందనే ఉద్దేశంతో పది మంది మంచి జరగాలని ప్రతి ఒక్కరు కూడా ఒక సొంత ఇల్లుకి వాళ్ళకు ఉన్నటువంటి కళని నిజం చేయాలనేది అని సొంతలు కట్టుకోవటం అనేది ఒక డ్రీమ్ లైఫ్లో ప్రతి మనిషికి కూడా సో అట్లాంటి డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పేస్తని ఈ రియల్ ఎస్టేట్ భాగంగా వచ్చి ప్రతి ఒక్కరు కూడా బీద బీద ఇంటి నుంచి మధ్యతరం నుంచి హై లెవెల్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాళ్ళకి తగినట్టుగా వాళ్ళ లైఫ్ స్టైల్ తగినట్టుగా వాళ్ళు మంచి మంచి పొజిషన్లో మంచి ఇల్లుని కట్టుకొని మంచి ప్లేస్లో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉండాలని చెప్పేసి అని మేము దాన్ని అన్ని ఆలోచించి ఈ డాలర్స్ గ్రూప్ తరఫున వెంచర్స్ చేసి వీళ్ళకి అందరికీ ఇవ్వటం జరుగుతుంది అంటే ముఖ్యంగా మీరు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఏర్పాటు చేస్తారు సో రియల్ ఎస్టేట్ కంపెనీ చేసి వ్యాపారం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి సేవా కార్యక్రమాలు చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది ఎందుకు మీ ఇంటికి ఎవరు ఏ సమస్య వచ్చినా సరే కాదనకుండా సాయం చేస్తారనే పేరు ఉంది అసలు మీకు అంటే అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే సేవ అనేది మాకు ఈరోజు కొత్త ఏం కాదు మాకు పది మంది బాగుండాలనే ఆలోచన వ్యక్తి నేను పది మందికి మంచి జరుగుతుందంటే ఎప్పుడైనా కూడా నేను వాళ్ళ కోసం ఎంత దూరమైనా వచ్చేదానికి సిద్ధంగా ఉంటాను సో నేను కష్టపడి పది రూపాయలు ఏదైనా మనం సంపారించిన దాంట్లో సొసైటీకి ఉపయోగపడేటట్టుగా యువతకు కావచ్చు బీదవాళ్ళకు కావచ్చు ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు పది మందికి ఉపయోగపడేటట్టుగా వాళ్ళు ఎదిగ ఎదుగుదల కోసం మా సహాయం చేయాలని నాకు ఒక కోరిక సో అది ఈరోజు కొత్తగా సహాయం కంపెనీ డాలర్స్ అనే పెట్టిన తర్వాత చేసింది కాదు ఇది నేను చిన్న చిన్న వయసు నుంచి కూడా నేను ప్రజలకి అందరికీ సహాయం చేసే వ్యక్తిని ఎవరు నా దగ్గరికి వచ్చిన మా ఇంట్లో మా ఆఫీస్ దగ్గర అడుగు నేను నా వీలైనంత వరకు నాకు లేకపోయినా కూడా నేను పది మందికి సహాయం చేసి వాళ్ళు బాగుండాలని కోరుకునే వ్యక్తిని సో నాకు ఆ సహాయం సర్వీస్ అనేది బై బర్త్ మా అందరికీ మా ఫ్యామిలీలో ఉంది కాబట్టి అట్లే మేము కొనసాగుతూ వస్తున్నాం ఓకే ఇంకొకటి సార్ ఇప్పుడు చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు మీరు అంటే కోవిడ్లో ఉన్నటువంటి సందర్భంలో ఇంటింటికి వెళ్ళే వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం కావచ్చు విద్యార్థులకి కొంతమందిని అడాప్ట్ చేసుకొని చదివిస్తున్న పరిస్థితి స్కూల్స్కి వెళ్ళి స్కూల్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ అవసరమైన పుస్తకాలు ఇవన్నీ పబ్లిక్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఏంటి ఇది ఒక పేరు కోసం చేస్తున్నదా లేకపోతే పబ్లిసిటీ కోసం చేస్తున్నదని కూడా చాలామంది చెబుతుంటారు సో అందులో ఉన్న వాస్తవం ఎంత పబ్లిసిటీ కోసం సహాయం చేయాలని అవసరం నాకు లేదు పబ్లిసిటీ కావాలంటే దానికి చాలా రకాలుగా మీ మీడియా ద్వారానే మేము యాడ్లు ఇచ్చుకోవచ్చు అడ్వర్టైజ్మెంట్స్ చేసుకోవచ్చు దాని ద్వారా ఇంకా మనకు ఇప్పుడు చూస్తుంటారు టీవీలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సెల్ఫ్ యాడ్స్ ఇస్తున్నారు సో దాంట్లో వాళ్ళకి పబ్లిసిటీ వస్తుంది సో నా మోటివ్ ఏంటంటే నేను పడిన కష్టం ఇంకొకరు ఉందని వాళ్ళు బాగుండాలని యువత ఎప్పుడైతే బాగా చదువుకొని డెవలప్ అవుతారో మన రాష్ట్రం మన దేశం ప్రపంచంలో మొట్టమొదటి వస్తుందని భావించే వ్యక్తిని సో ఇప్పుడున్న చూస్తున్నాం మనం యువత అంతా వెరీ రాంగ్ రూట్లో పోతున్నారు చిన్న చిన్న సమస్యలు కూడా వాళ్ళు ఫేస్ చేయలేని పొజిషన్లో ఉన్నారు ఒక చిన్న ప్రాబ్లం వస్తే దానికే వాళ్ళు కుంగిపోతున్నారు సో అట్లాంటివన్నీ మనం ఓవర్కమ్ చేసి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలని చెప్తే దీని వెనకాల ఇంక వేరే ఏమీ లేదు ఎందుకంటే ఈ రోజు కాదు కదా నేను చేస్తున్నది ఇప్పుడు నాకు ఫార్టీ ఇయర్స్ గత ఇరవై సంవత్సరాల నుంచి నేను చేస్తూనే ఉన్నాను సో ఈరోజు నిన్న మొన్న చేస్తుంటే అది పబ్లిసిటీ ఇంకోదానికి కనుక్కోవచ్చు సో అట్లాంటి అవసరం నాకు లేదు నాకు పబ్లిసిటీ కావాలనుకుంటే ఎన్నో రకాలు చేసుకోవచ్చు నాకు పది మంది బాగుండాలా వాళ్ళకి మనం సహాయం చేయాలా అనే ఒక ఇంటెన్షన్తోనే నేను ముందుకు చంద అంటే రియల్ ఎస్టేట్లో పేరు రావడం ఒక ఎత్తు అంటే రియల్ ఎస్టేట్లో మామూలుగా పేరు వస్తూ ఉంటుంది సో రియల్ ఎస్టేట్లో వచ్చే పేరు కంటే ఇంకా ఎక్కువ పేరు మీరు సంపాదించారు సేవా కార్యక్రమాల ద్వారా సంపాదించారు అందుకని మిమ్మల్ని టార్గెట్ చేయాలి అనేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీ మీద కక్ష కట్టారు అని చెప్పేసి ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం అందులో భాగంగా మీ మీద ఐటీ రైట్స్ కూడా జరిగినటువంటి పరిస్థితి అంటే ఏం చెప్తారు అసలు సొసైటీకి అంటే ఒక లేడీతో కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడిన సందర్భంలో ఆమె చాలా ఆవేదనతో చెప్పింది ఎందుకంటే మేము చాలా ఆయన మాకు చాలా సాయం చేశాడు మరి అలాంటి వ్యక్తి మీద ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక లేడీ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఎందుకని సిచువేషన్స్ సిచ్యువేషన్స్ అనుకుంటా సో నన్ను టార్గెట్ చేయాలనుకుంటే అది ఎవరి తరం కాదు నన్ను ఎవరు టార్గెట్ చేసే పోయి ఆ ఛాన్స్ నేను ఇవ్వను ఒకవేళ టార్గెట్ చేస్తే నేను చేయాల్సింది ఎవరు నన్ను ఎవరు టార్గెట్ చేస్తే నేను లొంగేవాడిని కాదు భయపడేవాడిని కాదు దానికి సో ఎందుకంటే నేను ఏ తప్పుడు పని చేసేవాడిని కాదు నాకు ఏ చెడులవాట్లు లేవు నేను అందరిలాగా జూదాలు ఆడేవాడిని కాదు బెట్టింగ్లు ఆడేవాడిని కాదు రాంగ్ రూట్లో పోయి ఉంటే ఈరోజు ఈ పొజిషన్కి వచ్చి ఉండేవాడిని కాదు నేను సో కాబట్టి నేను అట్లాంటి టార్గెట్స్కి అట్లాంటి బెదిరింపులకి దానికంతా అసలు వంగే వ్యక్తిని కాదు భయపడే వ్యక్తిని కాదు అంత దాకా వాళ్ళు టార్గెట్ చేయాల్సిన పొజిషన్ వస్తే మళ్ళీ నా ప్లాన్ అనేది వేరేగా ఉంటాయి అంటే వ్యాపారాలు చాలా ట్రాన్స్పరెంట్స్గా ఉంటాయి తర్వాత మీరు ఒక తెరిచిన పుస్తకం అని చెప్పి చెబుతూ ఉంటారు మరి ఎందుకని మీ మీద అలాంటి అంటే రైడ్స్ జరగడం అంటే ఇదంతా ఒక కుట్రపూరితంగా జరిగిందా లేకపోతే నిజంగా ఏమన్నా ఐటీ వాళ్ళకి ఏమైనా దొరికాయా మీ దగ్గర మా దగ్గర ఐటీ వాళ్ళకైతే ఏం దొరకలేదు వాళ్ళు రొటీన్ భాగంలోనే మామూలుగా చేసినట్టు వచ్చారు చూశారు రికార్డ్స్ అంతా టూ డేస్ చెక్ చేసుకున్నారు సో వాళ్ళు వాళ్ళు అడిగినటువంటి రికార్డ్స్ అంతా మేము సబ్మిట్ చేసాము సో వాళ్ళందరూ కూడా మేము వాళ్ళకి బాగా మేము మా స్టాఫ్ అందరూ కూడా వాళ్ళు కోఆపరేట్ చేశాము సో వాళ్ళందరూ కూడా హ్యాపీగా వెళ్ళారు సో ఇంకా మాములుగా ఉంటే మనకు ఆ ట్యాక్సెస్ సంబంధించిన చిన్న చిన్న మైన ఉంటే ఏమైనా క్లియర్ చేస్తాం తప్పితే ఇంకా దాని మించి మా దగ్గర బ్లాక్ మనీ లేదు మేము దొంగ బిజినెస్లు చేసేవాళ్ళం కాదు ఫ్రాడ్ బిజినెస్లు చేసేవాళ్ళం కాదు ఒకరి మోసం చేసి డబ్బు చంపార్చే వ్యక్తులం కాదు సో నిజాయితీగా పనిచేసేవాళ్ళు నిజాయితీగా కష్టపడేవాడిని సో కాబట్టి ఇట్లాంటి ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు ఇంకేదైనా రైడ్ కూడా మేము ఎప్పుడు కూడా మేము సిద్ధంగా ఉంటాము ఎందుకంటే మేము ఓపెన్ ట్రాన్స్పరెంట్గా ఉంటాము మా ఎదుగుదల చూసి మేబీ కొంతమంది ఓర్స్ లేకుండా ఉంటారు సో ఎందుకంటే ఇంత ఈ పది సంవత్సరాల కాలంలో ఈ పొద్దు తిరుపతి కాదు చిత్తూరు జిల్లా కాదు రాయలసీమలో డాలర్స్ అనేది నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలి సో మేము అందరిలాగా పేపర్లో యాడ్ లేము టీవీలో యాడ్ లేము మా కంపెనీకి అంబాసిడర్స్ లేరు ఏమి ఉండవు ఏంటంటే రొటీన్ కస్టమర్సే వచ్చి కొనే దాని వల్ల ఈరోజు ఈ కంపెనీ ఇంత డెవలప్ అవడం కారణం సో మా కస్టమర్లే మాకు దేవుళ్ళు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి మేము సర్వీసెస్ వాళ్ళకి ఏమేమి విధంగా మంచి చేయాలనుకుని అన్నీ మేము భావించి చేసే వ్యక్తిని సో అట్లాంటివన్నీ వాళ్ళు వర్స్ లేకుండా చేసేవాళ్ళు ఉంటారు అది కామన్ థింగ్ సో దానికంతా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇది మనం ఎదిగేటప్పుడు మన మీద రాళ్ళు పడుతుంటే అవి అన్ని భరించుకొని వెళ్తేనే మనం ఇంకా హయ్యర్ లెవెల్స్కి వెళ్తాము సో ఇట్లాంటి వాటికంతా భయపడి మనం ఆగిపోతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే వ్యక్తులకు మనం ముందుకు రీచ్ కాలేం అంటే మీరు ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు ఒక కంపెనీ ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు మరి కాలంలోనే అది డెవలప్ కావడానికి మీ కృషి అని మీరు చెప్తున్నారు అంటే దీంట్లో షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయి అంటే రియల్ ఎస్టేట్ అంటేనే కబ్జాలు అంటారు తర్వాత చాలా వరకు డిస్ప్యూట్ ల్యాండ్స్తో చేస్తుంటారు అని చెప్పి చెప్తుంటారు అంటే అలాంటివి ఏమన్నా మీరు చేసినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా కబ్జాలు డిస్ప్యూట్స్ అనేది రియల్ ఎస్టేటే కాదు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంటాయి ప్రతి బిజినెస్లో కూడా అవి ఉంటాయి రియల్ ఎస్టేట్ అనేది అంటే ప్రతి వరకు ఊతపథం అయిపోయింది ఏం పని చేస్తామంటే రియల్ ఎస్టేట్ ఏం ఏం వర్క్ అంటే రియల్ ఎస్టేట్ సో అందువల్ల కొంతమంది వాళ్ళు ఉంటారు డబ్బు రిజిస్ట్రేషన్ చేయటము ఈ ఒకరికి అమ్మిన ఇద్దరు ముగ్గురికి అమ్మటము అట్లాంటి చేసేవాళ్ళు ఉంటారు బట్ అవన్నీ కూడా అప్రూవ్డ్ లేవర్స్ నైంటీ నైన్ పర్సెంట్ అప్రూవ్డ్ లేవర్స్ మేము చేసేవాళ్ళం సో షార్ట్కట్లో అనేది ఏమీ లేదు నేను రెండు వేల రెండు నుంచి బిజినెస్లో ఉన్నాను గత ఇరవై ఒక్క సంవత్సరంగా నేను బిజినెస్లో ఉన్నాను సో నాకు గత టెన్ ఇయర్స్ బ్యాక్ రెండు వేల రెండు నుంచి రెండు వేల పది వరకు ఉన్నటువంటి పరిచయాలు ఏదైతే ఉన్నాయో ఆ పరిచయాలు ఎప్పుడైతే నేను రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చానో ఆ రోజు నాకు ఈ ఆ పచయాలంతా నాకు రియల్ ఎస్టేట్ రంగ రంగంలోకి యాడ్ అయ్యి కొంచెం నేను అగ్రెసివ్గా వెళ్ళే వ్యక్తిని కొంచెం డేరింగ్ స్టెప్ తీసుకుంటాను సో కాబట్టి అట్లా డేరింగ్ స్టెప్స్ తీసుకున్న దానివల్ల రిస్క్ ఎక్కువ చేశాను ఎవరైతే వంద కిలోమీటర్లు ఒక రోజు జర్నీ చేయగలుగుతా అని భావిస్తారో ఆ టెన్ డేస్ నేను ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ రీచ్ అవ్వాలని ప్లాన్ చేసినాను సో అట్లాంటి టైంలో మేజర్ రిస్క్ తీసుకున్నాను కాబట్టి ఇంత టెన్ ఇయర్స్ ఆఫ్ పీరియడ్లో కొంచెం హైగా మేము డెవలప్ అవ్వటం జరిగింది అంతేకాని దీంట్లో మేమే ఇంకా షార్ట్ కట్స్ షార్ట్ రూట్స్ చేసేటువంటి కాలం రోజులు అవన్నీ పోయినాయి అంటే కష్టాలు తెలిసిన వాళ్ళకే కష్టాలు తెలుస్తాయి కష్టపడ్డ వాళ్ళకే కష్టాలు తెలుస్తాయని చెప్పి చెబుతుంటారు తర్వాత ఒక నానుడి కూడా ఉంది లైటింగ్ క్యాండిల్ క్యాన్ ఓన్లీ లైట్ అదర్ క్యాండిల్స్ అంటే వెలిగెత్తే మరికొన్ని దీపాలను వెలిగిస్తుంది అని చెప్పేసి వివేకానందులు వారు చెప్పినటువంటి శక్తి సో ఆ విధంగా మీరు కూడా ఈరోజు సాయం చేస్తున్నారు చదివిస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు మరి ఒక సా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఒక రియల్స్ రియల్టర్గా ఉంటే ఇవన్నీ చేస్తున్నారు సో రాజకీయాల వైపు ఏమన్నా మీకు ఆసక్తి ఉందా రాజకీయాల వైపు ఆసక్తి అనేది కాదు ఇప్పుడు ఎప్పుడైతే పది మందికి మనం ఈరోజు రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉండి ఇంతమందికి సాయం చేస్తున్నాము ఈరోజు సహాయం చేయాలన్నా కూడా రాజకీయం అవసరం అవుతుంది మేము డైరెక్ట్గా సహాయం చేస్తామన్నా కూడా దాన్ని చాలా అడ్డంకులు వస్తున్నాయి సో కాబట్టి రాజకీయం అని వస్తే ఇప్పుడు మనం ఒక టెన్ పర్సెంట్ చేస్తుంటే ఇంకొక నైంటీ పర్సెంట్ ఎక్స్పాండ్ చేసేదానికి అవకాశం ఉంటుంది సో ఎప్పుడైతే మనకు రాజకీయ పవర్ యాడ్ అవుతుందో మనం మా డెవలప్మెంట్ మైండ్ సెట్తో ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీని ఇంకా ఎక్కువ డెవలప్ చేసేదానికి సోర్సెస్ ఉంటాయి ప్రజలకు నీడ్ వాళ్ళకి ఏం అవసరం అనేసి మాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మేము ఇంకా ఎక్కువ వాళ్ళకి సహాయం చేసేదానికి వాళ్ళ లైఫ్ ఎదుగుదలకి అన్నిటికీ అవసరం కాబట్టి రాజకీయం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ అంటే ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం అంటే మీ నియోజకవర్గం పెరుమలపల్లి చంద్రగిరి నియోజకవర్గం సో మీ నియోజకవర్గంలో ఈరోజు అభివృద్ధి పేరుతోటి అరాచకాలు జరుగుతున్నాయి తర్వాత అభివృద్ధి సరిగా జరగట్లేదు చాలా వరకు గ్రామాల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఏదో పై పైన పూతేసేసి అంతా బాగుంది అనేటటువంటి ఒక భ్రమ కల్పించేటువంటి ప్రయత్నం జరుగుతుంది సో మీరు ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే అలాంటి భ్రమలు తొలగిస్తారా ఉన్న అలాంటి హామీ ఇవ్వగలరా మీరు అన్నీ చూస్తున్నాం వెయిట్ చేస్తున్నాం సమయం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాను ఖచ్చితంగా ఫస్ట్ మీ మీడియా మిత్రులతో నేను డిస్కస్ చేసుకుంటాను సో కాబట్టి వెయిట్ చేస్తున్నాను అంటే మిమ్మల్ని చూస్తుంటే ఒక పక్క చదువుకున్నారు మంచి విజనరీ ఉంది సో మీ విజనరీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి విజనరీతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన పరిస్థితి సో చంద్రబాబు మీద మన ఏమన్నా అభిమానం ఆయన పార్టీలో చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన ఉందా అంటే సూటబుల్ అంటే మీకున్నటువంటి భావసారూప్యత సో హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పింది రైట్ సో చంద్రబాబు నాయుడు సార్ గారికి మంచి విజనరీ విజనరీ లీడర్ అతను సో నో డౌట్ ఎట్ ఆల్ అతను డెవలప్మెంట్ పైన ఒక క్రమశిక్షణతో అతను పెరిగే కాకుండా అతను కింద ఉన్నటువంటి కోటని మొత్తం కూడా ఒక క్రమశిక్షణతో ఉండాలనుకొని సో ఎట్లయితే రాష్ట్రం డెవలప్ అవ్వాలనేసి చేసే వ్యక్తి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నాకు అతను అంటే ఇష్టం చంద్రబాబు సార్కి మంచి దూరదృష్టి ఎక్కువ ఉంటుంది సో ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ప్రజలు ఏం కోరుకుంటారు అనేది ఈ రోజే అతను గ్రహి చేయగలతాగట్టే హీ బికమ్ దట్ మచ్ బిగ్ లీడర్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ సో మేబీ అవకాశం వస్తే ఖచ్చితంగా నేను ముందుకు వస్తున్నాను అంటే మొన్న చంద్రబాబు గారు కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గం నాకు చాలా ఇంపార్టెంట్ ఆ నియోజకవర్గాల్లో గెలిచేటటువంటి అభ్యర్థులకు సంబంధించిన జాబితాలు నేను సిద్ధం చేసుకున్నాను అని చెప్పినటువంటి పరిస్థితి అంటే మాకున్నటువంటి సమాచారం మేరకు మీ పేరు కూడా పరిశీలనలో ఉంది తెలుగుదేశం పార్టీలో అని చెప్పి చెబుతున్నారు ఒకవేళ అక్కడి నుంచి పిలుపు వచ్చి దివాకర్ రెడ్డి మీరు చేయాలి అని చెప్పి చంద్రబాబు ఆదేశిస్తే రెడీగా ఉన్నారా మీరు నేనైతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసేదానికి నేను సిద్ధంగా ఉంటాను సో కాబట్టి అవకాశం వస్తే నేను ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాను గతంలో ఒకసారి మీతో మాట్లాడిన సందర్భంలో అసలు రాజకీయాలు చాలా దారుణంగా తయారైపోయాయి సో ఏదో వ్యాపారం చేసుకుంటున్నాను నేను ఒక బిజినెస్ చేసుకుంటున్నాను నేను కంప్లీట్లీ బిజినెస్ పర్సన్ అన్న మీ స్వరంలో మార్పు వచ్చింది రాజకీయం చేయాలి రాజకీయాల్లోకి రావాలి అని మిమ్మల్ని అటువైపు మళ్లించినటువంటి అంశం ఏంటి సార్ అసలు అదే ఇందాక చెప్పినట్టుగా ఇంతకుముందు మనం సర్వీస్ చేయాలంటే రాజకీయం అవసరం లేకుండా ఉంది బట్ ఇప్పుడున్నటువంటి వాతావరణం చూస్తుంటే ప్రజలకు మంచి చేయాలనిపించినా కూడా రాజకీయం ఉంటేనే చేయగలుగుతాము రాజకీయం లేకపోతే మనం బతికేది కాకుండా మనం ఎవరికి కూడా మనం సహాయం చేయలేని పొజిషన్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం రాజకీయాల్లోకి వెళ్తేనే పది మందికి మనం మనలాంటి వ్యక్తులు వెళ్తేనే కొంచెం డెవలప్మెంట్కి కావచ్చు పది మందికి ఏ అవసరాలకు కూడా కావచ్చు మనం ఉపయోగపడతాం సొసైటీకి అని నాతో పాటు ఉన్నటువంటి నా బంధుమిత్రులు నా స్నేహితులు మా కుటుంబ సభ్యులు అందరూ కూడా నన్ను ఒత్తిడి చేసిన వల్ల తర్వాత నేను ఆలోచించి ఇది కరెక్ట్ వీళ్ళు చెప్పేది కూడా సో ఇప్పుడు మనం ఈ చూస్తున్నటువంటి వాతావరణంలో మనం ఎవరికైనా మంచి అయినా కూడా మనకు రాజకీయం అవసరం అనిపిస్తుందని భావించిన దానివల్ల ఇప్పుడు ముందుకు వచ్చేదానికి గతంలో ఒకప్పుడు సమాజంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు చాలా వరకు నక్సలిజం వైపు మావోయిజం వైపు మళ్ళిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు సమస్యలు వస్తే రాజకీయం వైపు మళ్ళాలి అని మీరు చెప్తున్నారు అది అంటే నక్సలిజంకి వెళ్తే వాళ్ళు వాళ్ళకు వాళ్ళు కోల్పోతారు ఎప్పుడైతే మనం ఫైట్ చేయాలంటే ఒక పార్టీలోకి వచ్చి మనకు ఉన్నటువంటి టాలెంట్ని మనకున్నటువంటి విజనరీని మనం ఎప్పుడైతే ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామో అప్పుడే మనం పది మందికి మేలు చేయగలుగుతాం మనం రాడికల్గా వెళ్తే మనం మనం వారితో ఎంతమందిని ఫైట్ చేయగలుగుతాం మనం ఏం చేయగలుగుతాం మనం ఏం చేయలేం మనకు మనం కోల్పోవడం తప్పితే ఇంకెవరికి మనం ఏం చేసేది ఉండదు సో కాబట్టి ఏదో ఒక పార్టీలో ఒక స్టాండ్ తీసుకుంటే ఆ పార్టీలో అవకాశం వస్తే ఆ పార్టీ డెవలప్మెంట్లోకి వచ్చి ఆ పార్టీ రూలింగ్ గవర్నమెంట్లోకి వచ్చినప్పుడే ఆ మనిషి ఎవరికైనా కూడా పది మందికి మేలు చేసేదానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి రాడికల్కి పోకుండా రాజకీయంలోకి వస్తేనే ఎవరైనా చేయగలుగుతారు కాబట్టి రాజకీయం ఈజ్ రైట్ రాజకీయాల్లోకి రావాలంటున్నారు చంద్రబాబు మంచి విజనరీ లీడర్ అంటున్నారు ఆయనకున్నటువంటి భావసారుప్యత మీకుందే కనిపిస్తుంది ఒకవేళ మీకు చంద్రబాబు గారు టికెట్ ఇస్తే మీరు చంద్రగిరిలో పోటీ చేసి గెలిస్తే చంద్రగిరికి ఏం చేస్తారు అది ఇప్పుడే మనం మాట్లాడుకోవటం ఇంకా టైం ఉంది ఆ సమయం వచ్చినప్పుడు ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు నేను మొత్తం నా విజన్ అంతా ఉంది రెడీగా ఉండాలి ఆ సమయం కోసం వెయిట్ చేస్తున్నాం ఒకవేళ భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చి ఆ అవకాశం ఇస్తే ఖచ్చితంగా మీకు రోజు నేను హండ్రెడ్ పర్సెంట్ మీడియా ద్వారా మేము తెలియజేస్తాను అంటే సమస్య ఏంటంటే చంద్రగిరిలో చంద్రబాబు స్వగ్రామం చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది మరి అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచి దాదాపు ముప్పై ఏళ్ళ పైచీలకు అవుతుంది ఈసారి ఖచ్చితంగా అక్కడ గెలిచి తీరాలనేటటువంటి కృతనిచ్చే చంద్రబాబు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇలాంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి అభ్యర్థికి ఎవరైతే ఇప్పుడున్నటువంటి సీటు ఆశిస్తున్నటువంటి వ్యక్తిని కాకుండా అంటే ఆయనకి వేరే ఆల్టర్నేటివ్ ఇచ్చి ఇలాంటి వాళ్ళకి అవకాశం కల్పిస్తే మీరు గెలిచి తీరుతామన్న ఆలోచన ఉందా ఎందుకంటే మీరు అనేక సేవా కార్యక్రమాలు చేశారు సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఆ అది ఉందా మీకు నాకు టికెట్ వస్తే ఇంక సెకండ్ ఆప్షన్ అనేది ఉండదు ఖచ్చితంగా నేను గెలిచి తీరుతాను విజయం నాదే ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా తెలుగుదేశం పార్టీ చంద్రగిరిలో మీరు చెప్పినట్టుగా రాలేదు ఒకవేళ నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున నాకు అవకాశం వస్తే నేను ఖచ్చితంగా చంద్రగిరిలోసారి తెలుగుదేశం జెండా ఎగరేసి గెలిచి చూపిస్తాను అంటే డాలర్స్ దివాకర్ రెడ్డి గారు వైసీపీలో ఉన్నటువంటి కొంతమందితోటి స్థానికంగా ఉన్న చంద్రగిరి ఎమ్మెల్యేతోటి మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి సో ఆయనే ఇప్పుడు రాజకీయంగా తెలుగుదేశం పార్టీలోకి పంపే ప్రయత్నం చేస్తున్నాడు అనేటటువంటి ఒక ప్రచారం జరుగుతుంది మీరు చెప్పింది కానీ రాజకీయంగా నాకు నేనే వైసీపీ పార్టీలో ఏ రోజు లేను వైసీపీ నాయకులతో ఏ రోజు వేసుకొని వైసీపీ ఈ ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేయట్లేదు ఈరోజు మీరు చెప్పినటువంటి చంద్రగిరి ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో చవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా నేను ఏమీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ వర్కులు చేయించుకోలేదు టెండర్లు నేను తీసుకోలేదు డీకేటీ భూమిలో ప్లాట్లు వేయలేదు చెరువు పొరంబోకులు భూమిలో ఫ్లాట్లు అయితే వేయలేదు నేను అతని ద్వారా ఏం చిన్న ఒక బెనిఫిట్ కూడా నేను పొందిన వ్యక్తిని కాదు అడిగే వ్యక్తిని కూడా కాదు నేను సో ఇంకా నాకు ఏముంటుంది వాళ్ళతో మామూలుగా ఫ్రెండ్షిప్లో అందరూ ఆల్ పార్టీస్ నాకు బీజేపీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు సీపీ భాను ప్రకాష్ రెడ్డి నాకు మా ఫ్యామిలీ ఫ్రెండే సిపిఐ వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు హరికృష్ణ వాళ్ళంతా సిపిఐలో సిపిఐ నా ఫ్రెండ్స్ ఉన్నారు జనసేనలో ఉన్నారు టీడీపీలో ఉన్నారు అన్ని పార్టీల ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు కామన్గా సో అంత మాత్రం వాళ్ళు ఉన్నంత మాత్రం వాళ్ళ లైఫ్ వాళ్ళది నా లైఫ్ నాది కదా నాకు వచ్చే అవకాశం నేను దేని పోగొట్టుకుంటాను నేను ఏమైనా వాళ్ళ దగ్గర ఏదైనా లబ్ధి పొందుండి వాళ్ళ దగ్గర నేను ఏమన్నా వాళ్ళ వల్ల ఈ పొద్దు నేను ఈ పొజిషన్కి వచ్చుండి లేదా వాళ్ళే నేను సహాయం పొందుండి చేస్తుంటే ఉంటే మీరు చెప్పినట్టుగా ఉంటాం మామూలుగా ఏదైనా కనిపిస్తే నమస్తే అయినా అంతవరకే ఉంటుంది కానీ నాకు వాళ్ళకి ఏముంటుంది ఏమన్నా వైసీపీ పార్టీకి ఏమైనా ఎలక్షన్కి జెండా వేసుకుని ఏమన్నా వాళ్ళతో చూడ తిరిగినానా పని ఏమైనా నామినేట్ పోస్ట్లు నేను అనుభవించినానా పని ఏమన్నా గవర్నమెంట్ ద్వారా ఈ నాలుగున్నర సంవత్సరంగా ఏ రోజైనా మీరు ఎక్కడైనా కూడా సరే మీడియా మిత్రులు ఎక్కడైనా కూడా సరే నన్ను ఏ రోజైనా మీరు ఏదైనా పలానా గవర్నమెంట్లో గవర్నమెంట్ ద్వారా పలానా ఆలస్ దివాకర్ రెడ్డికి ఈ ఈ మెయిల్ జరిగిందని మీకేమైనా చూసారా నేను అట్లా ఇల్లీగల్గా షార్ట్ దీంట్లో పోయే వ్యక్తిని కాదు వంద రూపాయలు రావాల్సిన చోట పది రూపాయలు వచ్చినా కూడా నేను ధర్మం పక్క నాయం పక్క నిలిచే వ్యక్తిని ఒకసారి నాకు ఒక మాట ఇస్తే ఆ మాటకి నేను స్టాండ్ అయ్యే వ్యక్తిని నేను ఎంత కష్టమైనా పడతాను కానీ నాకు ఆబ్లిగేషను చేయి చాపడం అనేది నాకు ఇంతవరకు నా చరిత్ర లేదు ఎప్పుడైనా మేము ఇచ్చేదే కానీ తీసుకునేది మాకు అలవాటు లేదు సో కాబట్టి మాకు వాళ్ళకి మామూలుగా ఉంటుంది తప్పితే ఇంకా ఇట్లాంటివంతా ఏమీ దానికి దీనికి ఏమి ముడి అనేది ఎక్కడా లేదు రాజకీయంగా ఎదుగు ఎదగాలి అనుకుంటున్నారు కాబట్టి సో ఇలాంటి దుష్ప్రచారంగా భావించవచ్చు అంటారు రాజకీయం అంటేనే అదే కామన్ వాళ్ళకి వస్తే అటు చెప్తారు సో అవన్నీ మనం కాదు ప్రజలు తెలుసు అది నేను ఏందో ప్రజలు తెలుసు సొసైటీ తెలుసు సో నేను దాని గురించి చెప్పేది ఏమి ఇప్పుడు నేను ఈరోజు నైట్ నేనేం లాట్లో లాటరీ కొట్టేసో లేకపోతే ఈ నాలుగు నాలుగు సంవత్సరాల గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను డెవలప్ అయిన కాదు నేను ఇరవై ఏళ్ళుగా ప్రజలతో ఉన్నాను ఇరవై ఏళ్ళుగా సర్వీస్లో ఉన్నాను ఇరవై ఏళ్ళుగా బిజినెస్లో ఉన్నాను సో కాబట్టి ఈ రోజుకి ఈరోజు నేర్చు కొత్తగా చేసేసేది ఏమీ లేదు కాబట్టి అవన్నీ కామన్ మాట్లాడుకుంటూ ఉంటారు అవన్నీ పట్టుకుచ్చుకుంటే మనం ఒక అడుగు కూడా ముందుకు పోలేము సో వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళు నోన్ నెప్పి మనం దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం మనకు లేదు కదా ఇప్పటివరకు చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు మీరు అంటే అందులో మీకు కనెక్ట్ అయినటువంటి సేవా కార్యక్రమం నేను ఫస్ట్ నిజంగా చదువుకోవాలి అని ఆశ ఆశ ఉండే పిల్లోకి నేను హెల్ప్ చేసిన దాంట్లో వచ్చేటువంటి ఫీల్ వేరే మనం పది మందికి హెల్ప్ చేసి పది మందిలో ఏడు మంది పిల్లలు జస్ట్ అది తీసుకుని వెళ్ళిపోతా కానీ దానిపైన ఫోకస్ చేయరు బట్ దాంట్లో ఒక మూడు పిల్లోళ్ళు రియల్గా దే నీడ్ ఇట్ సో అట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళ ఫేస్లో మనం చూస్తాం చూస్తాం అది తెలుస్తుంది మనకు సో దే ఆర్ ఫెయిర్ ఆర్ నాట్ అని మనకు అర్థమవుతుంది సో ఆ టైంలో మనకు హ్యాపీ మూమెంట్ వస్తుంది సో అదేవిధంగా కిడ్నీ పేషెంట్లకి ఈరోజు వాళ్ళకి ఒక నెలకి పదిహేను వందల రూపాయలు అవుతుంది మెడిసిన్స్ కొనాలంటే అట్లాంటి మెడిసిన్స్ కూడా వాళ్ళు డయాలిసిస్ కూడా చేసుకోలేని పొజిషన్ ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఆ మెడిసిన్స్ ఏదైతే ఇస్తామో అప్పుడు వాళ్ళలో వచ్చేటువంటి ఆ ధైర్యం మనం హోప్ కల్పిస్తాం రేపు ఉంది మీరు బ్రతకుతారు ఏం కాదు ధైర్యంగా ఉండండి అనేటువంటి హోప్ కల్పించినప్పుడు వాళ్ళు మనతో మాట్లాడే విధానం ఉంటుంది ఆ విధానం చూస్తే మనకు మనసు హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏ బీదోడైతే టెన్త్ క్లాస్ చదివేటువంటి గవర్నమెంట్ స్కూల్స్ సైడ్ పిల్లలకి మేము ఐదు వేల మంది స్టూడెంట్స్కి స్కూల్కి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి నేను నా కొడుకు నా కూతురు మా మిసెస్ మా ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి ఐదు వేల మంది స్టూడెంట్స్కి వాళ్ళకి సంబంధించినటువంటి స్టేషనరీ మెటీరియల్స్ అది పెన్సిల్ కావచ్చు పెన్ కావచ్చు నోట్బుక్స్ కావచ్చు ఎగ్జామ్ ప్యాడ్ కావచ్చు జామెటరీ బాక్స్ కావచ్చు ఇవన్నీ ఇచ్చినప్పుడు దాంట్లో ఒక్కొక్క సెక్టర్ ఆఫ్ పీపుల్కి ఒక్కొక్క ఊరికి వెళ్ళాము ఇక్కడ రామచంద్రపురంలో అసలు అక్కడ ఆ స్కూల్లో చూస్తే ఆ పిల్లలకి ఏష్టం డ్రస్సులు కొడలేవు ఆ తినేదానికి ఆ ప్లేట్స్ కొడలేవు వాళ్ళకి అట్లాంటి పిల్లలు అవి ఆ కిట్ తీసుకున్నప్పుడు వాళ్ళ మొహంలో వాళ్ళకి వచ్చినటువంటి ఆనందాన్ని చూసినప్పుడు మనకు దేవుడు ఇచ్చిన దీనికి మనం ఇంత సహాయం చేస్తున్నాము ప్రజలకి అనేది మాకు అది మనసుకి ఇచ్చిన తృప్తి అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫైనల్గా సార్ ఇప్పుడు మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలతో మామేకమవుతున్నారు చాలామంది ప్రజలు కూడా మిమ్మల్ని రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు లాస్ట్ టైం మీ బర్త్డే కూడా చూసాం చాలామంది వచ్చారు మేము రాజకీయాల్లోకి రమ్మని చెప్పేసి వాళ్ళు ఆహ్వానించినటువంటి పరిస్థితులు కూడా సో దీంతోపాటు పార్టీలు కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయని కూడా తెలుస్తుంది ఒక తెలుగుదేశం పార్టీనే కాకుండా వైసీపీ నుంచి సపోర్ట్ చేయమని ఇతర పార్టీల నుంచి సపోర్ట్ చేయమని కొత్తగా ఏర్పడినటువంటి పార్టీల నుంచి మిమ్మల్ని పోటీ చేయమని చెప్పేసి కోరుతున్నట్టు తెలుస్తుంది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అట్లంతా ఏం ఒక మనిషి ఎదిగినప్పుడు పది అవకాశాలు అనేది గ్యారంటీగా వస్తాయి బట్ నాకు నచ్చిన పార్టీలోకి నేనే నేను వెళ్తాను నాకు నచ్చిన పని నేను చేస్తాను వాళ్ళు అడగటం అనేది కామన్ ఎవరన్నా అది జనరల్ థింగ్ మనం ఒక చేసేటప్పుడు ఒక మనిషి ఎదిగినప్పుడు అతను అన్ని విధాలుగా కరెక్ట్ పర్సన్ ఇతని వస్తే మనకు మన పార్టీకి మైలేజ్ వస్తుంది అతను వస్తే అతనైతే గెలవగలుగుతాడని అనిపించినప్పుడు వాళ్ళు అడగటం వాళ్ళ ధర్మం డిసైడ్ చేసుకొని వాట్ ఈజ్ రైట్ వాట్ రాంగ్ అని డిసైడ్ చేసుకోవాల్సింది నా ధర్మం సో నాకు ఏది నచ్చితే దాంట్లో ఆ పార్టీలో నేను వెళ్తాను ఆ పార్టీకి ఆ పార్టీ కోసమే సిన్సియర్గా జినైన్గా పనిచేసి ఆ పార్టీని వెళ్ళి గెలుపు కోసం నేను కష్టపడతాను పొలిటికల్ ప్రకటన ఎన్ని రోజులు ఉండొచ్చని ఆశించవచ్చు మేము పొలిటికల్ ప్రకటన అనేది ఇంకా డిస్కషన్ జరుగుతుంది అతి త్వరలో చెప్తాను ఖచ్చితంగా నేను ఫస్ట్ మీడియా ద్వారానే నేను ప్రజలకు తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ సో సో మొత్తానికి డాలర్స్ దివాకర్ రెడ్డి ఒకటే చెప్పడం జరుగుతుంది మనిషి ఎదగాలంటే షార్ట్ కట్లు ఉండవు శ్రమే శ్రమ పడితేనే ఆ మనిషి ఎదుగుతాడు అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి మరోపక్క తన మీద వస్తున్నటువంటి అనేక రూమర్స్ అంటే వ్యాపార పరంగా కావచ్చు అంతేకాకుండా ఆ రాజకీయ పరంగా వస్తున్నటువంటి అనేక ఆరోపణలు ఆయన ఖండిస్తున్నారు మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ఆయన కొట్టిపారేడమే కాకుండా ఈ రోజు కూడా నేను ఆ పార్టీకి కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులతో కానీ కలిసి పనిచేయలేదు సో నేను విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయకత్వంలో రాజకీయంగా ఎదగాలనుకుంటున్నాను అందుకు అవకాశం వస్తే ఖచ్చితంగా చంద్రగిరిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటాను నాకు ఆల్రెడీ దాని మీద ఒక విజన్ ఉంది కాబట్టి ఆ విజన్ తోటి ముందుకు వెళ్తానని చెప్పి చెప్పడమే కాకుండా సేవలో వచ్చేటటువంటి సంతృప్తి చాలా ఆనందంగా ఉంటుంది ఆ ఆనందం ముందు మరి ఏ ఆనందం కూడా పనికి అంటే ఉండదు అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఫైనల్గా అతి త్వరలోనే రాజకీయ ఆరంగేటం అంతేకాకుండా పొలిటికల్ ప్రకటన ఉంటుంది ఖచ్చితంగా రాజకీయంగా మరిన్ని సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు ముందుంటానని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం నమస్కారం